నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం ఓనమాలు. ఈ మూవీలో రాజేంద్ర ప్రసాద్ జోడీగా అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు ఫేమ్ కళ్యాణి నటిస్తుంది. ఈ మూవీ పాటలు మార్కెట్లోకి రిలీజ్ అయ్యాయి. ఓనమాలు ఆడియో ఫంక్షన్ హైలైట్స్ చూద్దాం. సూర్యుడు వచ్చిండు సూడయ్యో, ఎలుగు సూదిల్ని తెచ్చిండు సూడయ్యో. సూర్యుడు వచ్చిండు సూడయ్యో, ఎలుగు సూదిల్ని తెచ్చిండు సూడయ్యో. ఈ మారి తొంగున్న సోమారి రెప్పల్ని సుర్రు నగ్గిచ్చిండు సూడయ్యో. సుర్రు సుర్రు నగ్గిచ్చిండు సూడయ్యో. ఆ నలుగురు సినిమా ఎంత హిట్ అయిందో, ఇది కూడా అంత హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పాటలన్నీ విన్నాం, ప్రతి పాటలోని కూడా మన గ్రామీణ నేపథ్యం జ్ఞాపకాలని నిజంగానే మనకి వినిపిస్తూ ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి. కోటి గారు చాలా అద్భుతంగా ట్యూన్ చేశారు. క్రాంతి కుమార్ గారు ఎన్నోసార్లు నా దగ్గరకు వచ్చి యూస్ టు టెల్ మీ ది సాంగ్స్ హి హస్ గాట్ ఇట్ రిటన్ బై హిమ్. సో ఫ్యాసినేటెడ్, ఆయన ఎంతో సంతోషపడి యూస్ టు బి ఆయన ఫోన్లో చూస్తుంటే ఎంతో ఆనందం. అండ్ ఈ గాట్ వాట్ యూ వాంటెడ్. ఆయన ఏమనుకున్నారో అది సీతారాం శాస్త్రి గారు చేశారు. ఈ వాజ్ ఎక్స్ప్రెసింగ్ మోర్ దెన్ వన్స్ ఆర్ ట్వైస్ టు మీ. సూర్యుడు వచ్చిండు సూడయ్యో, ఎలుగు సూదిల్ని తెచ్చిండు సూడయ్యో. సూర్యుడు వచ్చిండు సూడయ్యో, ఎలుగు సూదిల్ని తెచ్చిండు సూడయ్యో. ఈ మారి తొంగున్న సోమారి రెప్పల్ని సుర్రు నగ్గిచ్చిండు సూడయ్యో. సుర్రు సుర్రు నగ్గిచ్చిండు సూడయ్యో. ఆ పాటలు ఆ కథకి ఆ చిత్రానికి ఏమాత్రం న్యాయం చేసాం. సీతారామ కోటి కోటి నేను అన్నది రేపు మీరు చెప్తారు. ఈ సినిమా ఏదో ఒక మెసేజ్ కాదు, లేకపోతే ఒక ట్రయాంగిల్ లవ్ కాదు, ఏది కాదు. ఒక సోల్, ఒక సోల్ టచింగ్. ఎవ్రీ బిట్ సోల్ టచ్ అవుతుంటుంది, హార్ట్ టచింగ్. అది కథ. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. తెలుగులో ఆర్ద్రత అనే మాట ఉందండి. ఈ సినిమా డబ్బింగ్ చెప్తున్నప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఎవరిని అలో చేయలేదు, కానీ డబ్బింగ్ చెప్పడం మొదలెట్టాక నన్ను నాకు ఫోన్ చేయించి పిలిపించారు. నేను చూస్తూ ఉన్నాను ఆ డబ్బింగ్ చెప్తున్నప్పుడు. కాసేపు అయ్యాక కుర్రాన్ని పిలిచి టిష్యూ పేపర్స్ తీసుకురావా. టిష్యూ పేపర్స్ పక్కన పెట్టుకుని డబ్బింగ్ చెప్తూ ఉన్నారు. ఆయన కళ్ళు తుడుచుకుంటూ డబ్బింగ్ చెప్తున్నారు, కళ్ళు తుడుచుకుంటున్నారు, డబ్బింగ్ చెప్తున్నారు. అది దుఃఖానికి సంబంధించింది కాదండి. ఆనంద బాష్పాలు, ఆర్ద్రత, కరుణ, జ్ఞాపకం ఇవన్నీ మనిషిని నిలువెల్ల తడిపినప్పుడు కళ్ళు చెమగిల్లుతాయి. ఆ అద్భుతమైన నటన ఆయనలో ఈ సినిమా అంతా మీరు చూడొచ్చు. ఓనమాల సినిమాలో పాటలకి ఆయన మా మీద ప్రేమో మాకు తెలియదు, కానీ సిరివెన్నెల దగ్గర నుంచి అలాగే పనిచేశాడో ఆయన నాకు తెలియదు. మరి అలాంటి వాళ్ళు ఉండడం వల్ల నేనేమో మరి అంత పవర్ వస్తుందో నాకు తెలియదు. కానీ ప్రతి పాటకి నేను చాలా ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే, ఈ సినిమా క్లైమాక్స్ పాట రాయడానికి ఆయన కొన్ని పుస్తకాలు కొనుక్కొని చదివాడు అంటే మీరు అందరు నమ్మి తీరాలి. ఈ సినిమాలో మీకు కావలసిన అంశాలు అన్నీ ఉన్నాయి. కొన్ని సీన్స్ ఆలోచింపచేస్తాం, కొన్ని సీన్స్ మీకు జ్ఞాపకాలు గుర్తొచ్చేటట్టు చేస్తాం, కొన్ని సీన్లు సెవష్ ఈ మళ్ళీ నేను చేస్తే బాగుండు అనేటట్టు చేస్తాం. చివరికి ఈ సినిమా చూసి మీరు తిరిగి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక్కసారన్నా నా ఇంటికి, నా ఊరికి, నా తల్లి పాదాల దగ్గరికి వెళ్ళాలనుకుంటాడు. గగనమేలు గనులవుతారనుకున్నా, తెగిన గాలి పటాలయ్యారని విన్నా. అవునా, నిజమేనా, కాని మాటలు అన్నానా? థ్యాంక్స్ సార్, మీకు రుణపడి ఉంటా జీవితాంతం. నేను చాలా నేర్చుకున్నాను. నిజంగా ఈ సినిమాలో అందరూ పెద్దల దగ్గరుండి నాతో ఓనమాలు దిదించారు. చిన్న
పచ్చి పచ్చి గాలి పీల్చుకెళ్ళి.